హాయ్ వర్డ్స్, ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అయితే ఇంతకు ముందు వీడియోలో నేను బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి చెప్పాను, 4వ వీడియో కూడా పబ్లిష్ చేశాను, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లిప్ ప్లే అవుతుంది. ఈ వీడియో చూడడం అయిపోయాక మీకు ఆ క్లిప్ నచ్చితే ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వీడియో చూడండి. ఈ శ్రీశైలం మందున్న నంది చెరువునందు ఆరే దొండ చెట్టు పుట్టేను, ఇది వింతగాను పెరిగాను. శ్రీశైల కొండకు ఈశాన్య దిశనున్న పాతాళగంగ కుంగేను, మల్లికార్జునుడే అదృశ్యమైపోయాను. మీరు భూమి మీదున్నట్టి జీవరాశులన్నీ కూడా నశించిపోయాను, సూర్యుని తేజస్సు తగ్గిపోయాను. ఒక రాత్రి ఒక పగలు భూమండలంబంతయును నీరన్నదే లేక ఇంకిపోయాను. దానితో జనులెల్లా అల్లాడిపోయారు. ఈశాన్యము నుండి విషగాలి వచ్చి విపరీత నరులెంత దచ్చేరయ్యా. కపట కిరాతుకుల ఖండించి వేయును, కలిక అవతారుడు వచ్చేనియ. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. మనం పూజించే పాములపైన రీసెర్చ్ చేయడానికి, ప్రయోగాలు చేయడానికి అమెరికన్స్ ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారు? అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు? అర్జునుడి మునిమనవడు చేసిన అతిపెద్ద తప్పు వల్లే మనపై పాములు, పాములపై మనం పగ పెంచుకున్నామా? అయితే అర్జునుడి మునిమనవడు ఏం చేశాడు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పాములు మనుషులతో మాట్లాడేవా? అయితే పాములు మనుషులా లేక క్షీరదాల? పాములకు అతీంద్రియ శక్తులు ఉంటాయా? అవసరమైతే అవి మాయం అవ్వగలవా? హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నిజానికి బయట దేశాలు మన సాంప్రదాయాలను, మన అలవాట్లు, పద్ధతులను గౌరవిస్తాయి. గట్టిగా చెప్పాలంటే ఒకనొక సమయంలో మొదటి అణుబాంబు అమెరికా జపాన్లోని హిరోషిమా నాగసాకిపై ప్రయోగించడానికి ముందు మన దేశానికి వచ్చి ఆ సైంటిస్ట్ ఇక్కడ ఉన్నటువంటి భగవద్గీత బాగా విని నేర్చుకొని అందులో ఉన్న విషయాలు తెలుసుకొని అప్పుడు మాత్రమే సైంటిస్టు ఆ బాంబును వేశారట. అసలు ఆ సైంటిస్ట్ మన భారత్కి వచ్చి భగవద్గీత మహాభారతం లాంటి బుక్స్ ఎందుకు చదివారు? పండితులతో ఏం మాట్లాడారు? ఇవన్నీ కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. ఈ విషయాలు మీరు చాలామందికి తెలియవు. అంటే మన భారత్లో, మన హిందూ దేశంలో మనకు కూడా పూర్తిగా తెలియని గ్రంథాలు, విషయాలు చాలా ఉన్నాయి. అయితే బయట దేశస్తులు మన దేశం వచ్చి ఇప్పటికీ తెలుసుకోవాలనుకునేవి కొన్ని ఉన్నాయి. ఛాన్స్ ఇస్తే ప్రయోగాలు సైతం చేయాలనుకునేవి కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రయోగాలు చేయాలనుకునేది ఒకే ఒక దానిపై, మనం ఎందుకు సర్పాలను పూజిస్తాం? అవును, మీరు విన్నది నిజమే. వీళ్ళు విషం కలిగిన సర్పాలను ఎందుకు పూజిస్తారు? ఈ సర్పాల వెనుక ఏదో రహస్యం ఉంది అని గట్టిగా నమ్ముతారు అమెరికన్లు. బయట దేశంలోని సైంటిస్టులు, గొప్ప గొప్ప వాళ్ళు ఇలాగే నమ్ముతారు. కానీ వాళ్ళు దీనిపై ప్రయోగాలు లేదా రీసెర్చ్లు చేయడానికి మనం అంగీకరించం. కారణం మతం అడ్డొస్తుంది. అంతేకాదు, కాలక్రమంలో ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాం. అది పక్క దేశపు రాజుల దండయాత్ర కావచ్చు, చివరిగా మనల్ని పాలించిన బ్రిటిష్ వారి వరకు అందరి చేతుల్లోనూ మోసపోయాం. అందుకే ఇప్పుడు మనం అంత ఈజీగా మన దేశంలోకి ప్రయోగాలకు అనుమతి ఇవ్వలేం. సింపుల్గా చెప్పాలంటే MBBS చదివిన డాక్టర్ కంటే పాత పేషెంట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్నీ తెలిసి ఉంటాయి అని వింటూ ఉంటాం సామెత. మన విషయంలో కూడా అదే జరిగింది. మనం ప్రతిసారి మోసపోయి ఇప్పుడు మన దేశంలోకి అడుగు పెట్టడానికి కూడా ఎవరిని ఆహ్వానించలేం కూడా. అయితే నిజానికి మనిషి ఈ భూమిపై ఉద్భవించే నాటికే ఈ భూమిపై అనేక రకాలైనటువంటి జీవాలు కూడా ఉద్భవించి ఉన్నాయి. అయితే ఆ జీవాలు అన్నీ కూడా మిగిలిన జీవులతో మాట్లాడుతూ తమ తమ జీవిత చక్రాన్ని కొనసాగించేవి. ఏంటి, జంతువులు, పక్షులు, క్షీరదాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకునేవా అని మీకు కామెడీగా ఉంటుంది కదూ. మీకు అర్థమయ్యే ఒక చిన్న లాజిక్ చెప్పనా? మీ ఇంట్లో పెంచుకునే మీ కుక్క మిమ్మల్ని అర్థం చేసుకుని మీరు పిలవగానే వస్తుందా లేదా? ఎక్కడో రామచిలుక మాట్లాడుతుంటే యూట్యూబ్లలో వీడియోలు చూస్తున్నారా లేదా? అంటే అసలు మాట్లాడమే అవసరం లేని ఈ కాలంలోనే అంతగా అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, అసలు జీవ పరిణామ క్రమంలో అది కూడా వాటికి హాని చేసే మానవుడు లేనప్పుడు అవి ఎంత బాగా కమ్యూనికేట్ చేసుకుని ఉంటాయో ఆలోచించండి. అంతేకాదు, మన పురాణాలు చూడండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడికి గోవులకి అంత మంచి సంబంధాలు ఎలా వచ్చాయి? ఈశ్వరుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది? అంటే క్షీరదాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. క్షీరసాగర మదనంలో సహాయం చేసింది పాము కాదా? అంతెందుకు? సాక్షాత్తు శ్రీరాముడికి కోతి సహాయం చేయలేదా? అదేనండి ఆంజనేయుడు. అంటే జంతువులతో మంచి సంబంధాలు ఉన్నాయి, కానీ కాలక్రమంలో మనిషి మనిషిలా బ్రతకడం మానేశాడు, మృగంలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక ఏముంది, అవి కూడా హాని చేయటం స్టార్ట్ చేశాయి.
ఇక సింపుల్, మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న ప్రకృతి విభేదించింది. నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను అనుకున్నారు. మానవుడికి కాస్త బలం ఎక్కువ కదా, పాములను నా కంటికి కనిపిస్తే కొట్టి చంపుతా అన్నాడు. ఇక అంతే, పాములంతా కూడా భూమి అడుగున గుహల్లో దాక్కోవడం మొదలుపెట్టాయి. సింపుల్గా చెప్పాలంటే దీనినే సర్పయాగం అనొచ్చు. అర్జునుడి ముని మనవడు చేసిన చిన్న తప్పిదం కాదు, పెద్ద తప్పిదం. పాములు మనుషులకి మధ్య ఇంత విభేదం సృష్టించిందని చెప్పాలి, అదే సర్పయాగం. అర్జునుడి ముని మనవడు అయిన జనమేయ మహారాజు తన తండ్రి పాముకాటుకు గురయ్యాడని కోపంతో నాగజాతి మొత్తాన్ని నాశనం చేయదలిచి మహాసర్పయాగాన్ని నిర్వహించాడు. ఈ యాగంలో కొన్ని లక్షల పాములు మరణించాయి. ఇక అప్పటి నుండి మనిషి పామును చంపడం మొదలుపెట్టాడు. కారణం ఏంటని అడిగితే సింపుల్గా, అది నన్ను కరిస్తే నేను చావనా అంటాడు. ఇక పూర్వం జరిగిన మరో కథ కూడా చెప్తాను. జీమూత కేతువు అనే రాజు ఉండేవాడు. అతనికి జీమూత వాహనుడు అనే కుమారుడు కలిగాడు. ఇతడు జీవం ఉన్న అన్ని ప్రాణాలను సమానంగా ప్రేమించేవాడండి. పర్ణశాల కోసం మలయపర్వతం అనే కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవిని కమ్మని వీణాగానంతో ప్రార్థిస్తున్నాం మలయావతిని చూచి ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. అలా పర్వతం మీద విహరిస్తుండగా అతనికి ఒక తెల్లని కొండలాగా కనిపిస్తున్న పాముల ఎముకల గుట్ట కనిపించింది. ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇన్ని పాములు ఎలా చనిపోయాయి అర్థం కాలేదు. ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడే విలపిస్తున్న ఒక తల్లిని చూశాడు. విషయం అడిగాడు. ఈరోజు గరుత్మంతునికి తన కొడుకు శంఖచూచుడు ఆహారంగా వెళ్తున్నట్లు చెప్పింది ఆ ముసలిపాము. గరుత్మంతుడికి పాములంటే విరోధం ఉండేది. అతడు నాగలోకం మీద పడి పాముల్ని కనికరం లేకుండా తినేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతునికి ప్రతిరోజు ఒక పామును ఆహారంగా పంపుతానని ప్రార్థించి ఒప్పించాడు. ఈరోజు నా కొడుకు శంఖచూచుడి వంతు వచ్చింది అని వివరించింది ఆ తల్లి. అప్పుడు శంఖచూచుడికి బదులుగా నేను గరుత్మంతునికి ఆహారంగా వెళతాను అని ఆ ముసలిపాముకు మాటిచ్చి బలిపీఠమైన పెద్ద బండ మీద జీమూత వాహనుడు పడుకున్నాడు. గరుత్మంతుడు బండ మీద జీమూత వాహనుణ్ణి తినడం మొదలుపెట్టాడు. కొంతసేపటి తర్వాత ఏదో పొరపాటు జరిగినట్లుగా సందేహం కలిగి, అంటే ఫుడ్ టేస్ట్ మారింది, అతను తినే ఫుడ్ తినటం ఆపేశాడు. తింటున్నది జీమూత వాహనుణ్ణి అని తెలిసి జరిగిన పొరపాటుకు తాను తిట్టుకున్నాడు. శంఖచూచుడు చిన్నపిల్లవాడిలా ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. జీమూత వాహనుని భార్య తల్లిదండ్రులు చేరి ఏడుస్తున్నారు అక్కడే. ఎలాగైనా వారి దుఃఖాన్ని పోగొట్టాలని అప్పుడే తనకు మనశ్శాంతి కలుగుతుందని దేవలోకం వెళ్ళి అమృతం తీసుకుని వచ్చి జీమూత వాహనుని బ్రతికించాడు. అందరూ సంతోషించారు. అప్పుడు జీమూత వాహనుడు గరుత్మంతుని శక్తి సామర్థ్యాలను పొగిడి తనను బ్రతికించినట్లుగానే చనిపోయిన పాములన్నింటినీ బ్రతికించి పుణ్యం కట్టుకోమని ప్రార్థించాడు. అందుకు గరుత్మంతుడు అంగీకరించి తాను తెచ్చిన అమృతంతో పాములన్నింటినీ బ్రతికించాడు. అప్పుడు బ్రతికిన పాములు ఈ లోకాన్ని, అంటే క్రూరమైన మనుషులు ఉన్న ఈ లోకాన్ని వదిలి భూమి లోపల ఒక లోకాన్ని సృష్టించుకొని అందులోకి వెళ్ళిపోయాయి. అంతేకాదు, అమృతం వల్ల బ్రతికిన పాములు కదా, కాస్త దైవశక్తులు కూడా లభించి ఉన్నట్లు చెప్పచ్చు. అయితే పాములు నివసించిన లోకం ఒకటి ఈ మధ్యనే బయటపడింది. ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో పాతాల్ భువనేశ్వర్ ఉంది. ఇక్కడే ఆ గుహలు ఉన్నాయి. ఈ గుహ విశాలమైన ఓ పర్వతం కింద 90 అడుగుల లోపల ఉంది. శ్రీ మహావిష్ణువు ఇక్కడ శేషతల్పంపై నిద్రిస్తున్నట్లు ప్రతిమ కూడా ఉంటుంది. ఇందులో శేషనాగుతో పాటు వాసుకి మహాసర్పం సంబంధించినటువంటి ఒక విగ్రహం కూడా ఉంటుంది. పురాణ గాథల ప్రకారం ఇక్కడ లెక్కలేనన్ని నాగులు ఉండేవి. ఇక్కడే లక్షలాది పాములని అగ్నికి ఆహుతి చేశారని నమ్ముతారు కూడా. దీనికి సంబంధించిన యజ్ఞగుండం కనిపిస్తుంది. రాజా పరీక్షితుడి కుమారుడు అర్జునుడి ముని మనవడు భూమిపై ఉన్న అన్ని సర్పాలను ఇక్కడే అగ్నికి ఆహుతి చేసినట్లుగా ప్రతీతి కూడా ఉంది. ఈ గుండం ఒక ఆకు ఆకృతిలో ఉంటుంది. ఈ గుండం నుండి తక్షత్ అనే పేరు ఉన్న నాగుపాము తప్పించుకుని పారిపోయిందని కూడా చెబుతారు అక్కడి వాళ్ళు, మన పురాణాల్లో కూడా. నెక్స్ట్ వీడియోలో చెప్పబోయే పాయింట్లలోని ఒక 2 పాయింట్లు ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియో చూడండి. ఆకాశ వీధిలో రాకాసి వంపులు కేక వేయుచు దుమికేనయ్యా, చీకాకు పడి అంతా కూడా కడమతులు తెచ్చేరు, శమనుని దూతలు వచ్చేనయ్య. ఆకాశంలో నుంచి రాకాసి వంపులు భూమిపైకి దూకుతాయట. అంతేకాదు, దూతలు కూడా భూమిపైకి వస్తారట. ఇక 2వది కూడా చెప్తాను. కోరుకొండలోనున్న హనుమంతరాయుడు కోపము చేతను పెరిగేనయ్యా, ధరణికి 4 త్రాటిమ్రాకుల పొడవు నరుల కంటికి కనిపించేనయ్యా. అంటే కోరుకొండలో ఉన్నటువంటి హనుమంతరాయుడు హనుమంతుడు అని చెప్పచ్చు. 4 త్రాటి
బ్రాకుల పొడవు 4 తాటి చెట్ల పొడవుగా పెరిగిపోతాడట మనుషుల మీద కోపంతో. ఉన్నట్లుండి ఒక్కసారిగా అంత పెద్దగా విగ్రహం ఎలా మారుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వినుకొండ దుర్గమ్మ ఇల్లు బయలుదేరి వీధుల వెంబడి తిరిగేనయ్య. సన్నజాజుల వాన సాయంత్రమునందు శతమన్యుడు గురిపించేనయ్య. వినుకొండ దుర్గమ్మ ఇల్లు బయలుదేరి వీధుల వెంబడి తిరిగేనయ్య. దుర్గమ్మ సాక్షాత్తు ఆ దుర్గాదేవే వీధుల వెంపటి తిరుగుతుందట గుడిని వదిలేసి. అసలు ఏం జరగబోతుంది? ఇలాంటి 11 పాయింట్లతో నెక్స్ట్ వీడియో పబ్లిష్ చేస్తాను. ఆ వీడియో మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వార్త ఛానల్ని. పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పబ్లిష్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.